కుదురుతూ ఆయన పక్క క్రప ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు. నా చిన్న అమ్మాయి 2వ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందు ఆడుకుంటాం అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజిమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు
తొమ్మిదవ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడూ లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉన్నారనేది ప్రశ్నార్థకం. మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇలాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి, సరైన దోషులను పట్టుకోకపోతే, దోషులు ఇంతవరకు పట్టుకోలేదు. కర్నూలులో ఒక చిన్న అమ్మాయిని చంపేసింది, మళ్ళీ ఈరోజు పొంగనూరులో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. హోంమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర మంత్రులందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పని పెట్టుకున్నారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు నిర్వర్తించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరుకు వస్తానని అనౌన్స్ చేసినాక ఇప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈ ఆలోచన ముందే ఉండిన అలా జరిగిన రోజే వచ్చి ఇక్కడ దోషులు పట్టుకుండే కార్యక్రమాన్ని హోంమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ చూసిండాలా. అది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అనవసరమైన ప్రజలకు ఉపయోగం లేని టాపిక్స్లో ఏదంటే అది వాళ్ళ సమయం వృధా చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రాన్ని చక్కగా పెట్టాలా, రాజకీయాలకు అతీతంగా మీరు చేయాల్సిన డ్యూటీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డరు, సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకుండా భరోసా ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజే. ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా. తొమ్మిదవ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజ్మతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళు ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి ఇచ్చడలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ వీళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా. ఈ విధంగా ఈరోజు పొంగనూరులో హజపుత్రుల కుమార్తె అశ్విన ఘోరమైన స్థితికి చెప్పుకునేదానికి కూడా మాటలు రాని పరిస్థితుల్లో అన్యం పుణ్యం తగిన చిన్నారిని హత్య చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పని. ఇక్కడ పొంగనూరులో అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇది ఎక్కడా జరగరానంత ఘోరమైన నీచమైన పని అని చాలా బాధపడుతూ ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి మేము కూడా ఉన్నాము తోడుగా అందరము కలిసి మంచైనా చెడైనా కలిసి ఉందామని ఒక ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఏదేమైనా కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు ఎవరైతే
చేశాను కూడా కట్టినారు. అందరూ కూడా కలిసి దీనికి పార్టీలకు అతీతంగా అందరము కలిసి ఖచ్చితంగా ఎప్పుడూ ఇంకా చేయకూడదు అనే ఒక పరిస్థితిని ప్రభుత్వం కాని ఇటు సైడ్ అపోజిషన్ ఉన్న మనం కాని అందరూ కూడా కలిసి కట్టుగా దీన్ని తొందరగా కూడా స్ట్రైట్ అవుట్ చేసి బాగా కొంచెం మిగతా వాళ్ళకందరికి కూడా తెలిసి వచ్చేటట్టు చేస్తారని చేయాలని కూడా మనం అందరం కూడా కట్టిగా అందరం కూడా గట్టిగా అన్ని రకాలుగా మనం కూడా వాళ్ళకు చేదోడు వదడు అండి ప్రతిదీ కూడా మనం కూడా వాళ్ళతో పాను పంచుకొని దీన్ని బయట పెట్టిన దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్షమిస్తారని క్షమించాలని కూడా ఆ బాధ్యత మన అందరి మీద ఉందని కూడా కోరుకుంటున్నా. పాప అప్రియ దుర్మార్గం మా మరణం చేయడం జరిగింది. ఈ ఘోరమైన చర్యని చెప్పచ్చు ప్రతి ఒక్కరికి కూడా. ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా పాప కోసం అందరూ కూడా చాలా ఇచ్చేస్తానండి. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మనోకరిగినందుకు కూడా అందరూ కూడా వారి కుటుంబం తరఫున అన్న తరఫున చెప్పాలి. తర్వాత బుధవారం 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచారాయణ గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా ఉన్నాము, తోడుగా ఉండాలి. నెక్స్ట్ కూడా గ్లాడియేటర్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ కూడా మా కుటుంబానికి తోడుగా ధైర్యం చెప్పాలా అందరం కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది. చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుల మీద ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ ఏమైనా కానీ ఇలాంటి నీచమైన చర్య జరగకూడదు. చాలా నీచమైన చర్య ఇది. అందరూ కూడా బాధపడాల్సిన దుర్ఘటన ఇది. చాలా బాధాకరంగా ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను.